అందరికీ నమస్తే. చూడండి, ఈ యొక్క వీడియోలో మన ఇంటి చుట్టుపక్కన ఉండే ఒక సంజీవిని మొక్క గురించి మీకైతే చెప్పబోతున్నానండి. మరి ఇది మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది, మనకి కనిపిస్తూనే ఉంటుంది. మనం ఏదో ఒక సాధారణ మొక్క అనుకుంటాం, కానీ దీని యొక్క ఉపయోగాలు కనుక ఈ యొక్క వీడియోలో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూశారు అంటే మీరు ఆశ్చర్యపోతారు. అరే, ఇందులో ఇంత విషయం ఉందా? ఇందులో ఎన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయా? ఇన్నాళ్ళు మనం తెలుసుకోలేకపోయామే, మన ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలో ఇంత గొప్ప విషయం ఉందా అని మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి చూడండి, మన ప్రకృతిలో దాదాపుగా 95% మొక్కలు ఔషధ మొక్కలే. అంటే ఏదో ఒక సమస్యకి మనకు మేలు చేసేవే. దాదాపుగా 95% మొక్కలు మనకు మేలు చేస్తూనే ఉంటాయి, అంటే ఔషధ మొక్కలు. ఇక 5% ఉన్న మొక్కలు, ఇవి కూడా మనకు మేలు చేస్తూనే ఉంటాయి, కానీ వాటిని పైపోతగా మాత్రం మనం వాడుకోవాలి. అంటే పైపోతగా వాడుకుంటే కడుపులోకి తీసుకోకుండా అవి కూడా మేలు చేస్తాయి. అంటే దాదాపుగా ఈ యొక్క ప్రకృతిలో 100కి 100% మొక్కలు మనకి మేలు చేసేవే. పనికిరాని మొక్క అంటూ ఏమీ లేదు, అన్నీ కూడా మనకు పనికొచ్చే మొక్కలే. కాకపోతే మనం వాటి గురించి తెలుసుకోవాలి, వాటి పేరేంటి, వాటిలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఎలా ఉపయోగించుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటాం. వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నట్లయితే మనమే ఒక డాక్టర్, మన ఇల్లే ఒక మన ఇంటి చుట్టుపక్కే ఒక ఔషధశాల, అంటే వైద్యశాల అన్నమాట. మన ఇంటి చుట్టుపక్కే వైద్యానికి సంబంధించిన మొక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాలి, తెలుసుకొని వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం ద్వారా మనమైతే ఆరోగ్యంగా ఉంటాం. చూడండి, పూర్వకాలంలో మన పెద్దలు జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఏ రకమైన సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించుకునేవాళ్ళు, దాని ద్వారా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మరి ఈ యొక్క వీడియోలో మీకైతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక ఔషధ మొక్క గురించి మీకైతే చెప్పబోతున్నాను. ఇది సంజీవినితో సమానమైనది, అంటే లాస్ట్ వరకు మీరు చూశారంటే మీరే ఆశ్చర్యపోతారు. మరి వీడియోస్ అనేది నేను కొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటానండి. ఎందువల్లంటే ఇది ఆరోగ్యానికి సంబంధించింది, హడావుడిగా చెప్పుకుంటూ పోయేది కాదు. హడావుడిగా చెప్పుకుంటూ పోతే సగం తెలిసి సగం తెలియక చేసి చేయక చాలా ఇబ్బందులు అయితే వస్తాయి. కాబట్టి అంత వివరంగా మన పెద్దలు ఎలా అయితే మనకు అందించారో ఆ జ్ఞానాన్ని మీకు నేను చక్కగా వివరంగా అందిస్తూ ఉన్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూసి ఉపయోగించుకోండి. ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక సంజీవిని లాంటి మొక్కని మీకైతే చూపిస్తాను. చూడండి, దాని యొక్క ఉపయోగాలు కూడా చూపిస్తాను, చెప్తాను. దీన్ని మీరు బాగా గమనించండి, చక్కగా దీన్ని మీరైతే గమనించండి. ఈ ఆకులు ఇలా చక్కగా ఒకటిపైన గీతల్లా ఉంటాయి. ఈ ఒక్క మొక్క సమయానికి ఇక్కడ కనిపించిందండి. అదిగో దీన్ని చక్కగా మీరు బాగా గమనించవచ్చు. అంటే మొక్కను బోలిన మొక్కలు చాలా ఉంటాయి కాబట్టి మీకు నేను వివరంగా చెప్తున్నాను, చూపిస్తున్నాను. మరి దీనిని పిప్పెంటాకు అంటారు, పిప్పెంటాకు లేదా కుప్పెంటాకు. దీన్ని పిప్పెంటాకు లేదా కుప్పెంటాకు అని పిలుస్తూ ఉంటారు. మరి దీనివల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, అందుకే దీన్ని సంజీవినిగా చెప్పుకోవచ్చు. ఎలాంటి ఉపయోగాలంటే పార్శపు తలనొప్పి, అంటే ఒక్క సైడ్ వచ్చే తలనొప్పి, ఇది నరకం అండి. ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది, అంటే మగవాళ్ళు కూడా వస్తుంది, కానీ మగవాళ్ళతో పోల్చినట్లయితే ఈ ప్రభావం ఆడవాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది, ఈ పార్శపు తలనొప్పి. మరి ఒక్కొక్కసారి ఈ తలనొప్పి వచ్చిన ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే తలని నేలకు వేసి బండకేసి కుట్టుకుందామనే అంటే బాదుకుందామనేంత బాధ అనమాట. నేను చాలామందిని చూశాను, నరకం. ఆ తలనొప్పి వచ్చిన సమయంలో ఏమి చేస్తున్నారో కూడా తెలియదు, అసలు ఏమి జరిగిందో కూడా తెలియదు. అంత అంటే వాళ్ళు పూర్తిగా వారి యొక్క మనసు గతి తప్పుతుంది అనమాట, ఆధీనంలో ఉండదు, అంత విపరీతమైన తలనొప్పి. మరి ఈ పార్శపు తలనొప్పి అంటారు, మన గ్రామీణ భాషలో ఒంటి సైడు తలనొప్పి అంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే మీరు చూస్తున్న ఈ మొక్క ద్వారా దీనికి పరిష్కారం అయితే ఉంది. ఎలాగో ఒకసారి చూడండి, ఈ పిప్పెంటాకు లేదా కుప్పెంటాకుని చక్కగా తీసుకొని రోట్లో వేసి బాగా దంచాలి. ఒక గుప్పెడాకు తీసుకొని బాగా దంచగానే రసం అయితే వస్తుంది, రసం. దీనిలో వెల్లుల్లిపాయ, మనం ఇంట్లో వాడుతున్నాం కదా వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయను కూడా కొంచెం దంచి దాని యొక్క రసాన్ని తీయాలి.
ఇప్పుడు వెల్లుల్లిపాయ రసం కొంచెం ఒక రెండు మూడు చుక్కలు, అలాగే ఈ పిప్పెంటాక రసం కొంచెం. ఇప్పుడు ఈ రెండు కలిపేసి ఎవరైతే ఒంటి సైడు తలనొప్పి వచ్చి బాధపడుతున్నారో వారి యొక్క ముక్కు అంటే ఎడమ రంధ్రంలో రెండు చుక్కలు, కుడి రంధ్రంలో రెండు చుక్కలు ఈ పిప్పెంటాకు రసాన్ని వేయాలండి. ఇలాగ అంటే రాత్రి సమయంలో వేయాలి. ఇలా గనక తరచుగా చేస్తూ ఉన్నట్లయితే మనం పీల్చడం ద్వారా ముక్కుల్లోకి ఆ రసం అంతా కూడా వెళ్ళి తలకి బాగా పట్టి ఈ పార్శపు ఒంటి సైడు తలనొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా నయమైపోతుందండి. ఇది వాస్తవం, యథార్థం. ఇంకా ఈ పిప్పెంటాక రసాన్ని ముక్కుల్లో రెండు చుక్కలు వేసుకోవడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే సైనస్ అంటే ముక్కులు బిగుసుకుపోవటం, అలాగే ముక్కు దిబ్బడ అంటాం, జలుబు, తరచుగా తుమ్ములు రావటం, అలాగే ఆయాసం, ఈ రకాల సమస్యలకు కూడా ఈ పిప్పెంటాక రసం అనేది మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా తలనొప్పి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం పార్శ్వపు తలనొప్పికి చెప్పుకున్నాం, సాధారణ తలనొప్పికి చేయవలసింది ఏంటి అంటే ఈ పిప్పెంటాకుని రోట్లో వేసి బాగా దంచాలి. దంచి రసం అయితే తీయాలి. ఈ వచ్చిన రసాన్ని ఆ నుదుట పైన ఎక్కడైతే మనకి తలనొప్పి విపరీతంగా అనిపించిందో ఆ తలపైన రాస్తూ ఉన్నట్లయితే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇది చాలా రకాలుగా పనిచేస్తుందండి. కొంతమందికి స్త్రీలలో అవాంఛిత రోమాలు అంటే అవసరం లేని రోమాలు ముఖం పైన కానివ్వండి, చేతుల పైన కానివ్వండి ఉంటాయి. మరి దీనికి ఏం చేయాలంటే ఈ యొక్క పిప్పెంటాకుని తీసుకొని బాగా దంచాలి. బాగా దంచి పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకొని దీనిలో కొంచెం చల్లటి నీళ్ళు కలిపేసి చక్కగా దీన్ని ముఖం పైన లేదంటే అవాంఛిత రోమాలపైన రాస్తూ ఉన్నట్లయితే అవాంఛిత రోమాలు అవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇది అవాంఛిత రోమాలు ఉన్న స్త్రీలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఆకుల రసం అనేది గజ్జి, తామర, దురదలకి బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఎలాగంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీయాలి. మరి ఈ రసంలో కొంచెం నిమ్మరసం కూడా కలపాల్సి ఉంటుందన్నమాట. నిమ్మరసం, ఇప్పుడు నిమ్మరసం ఈ యొక్క పిప్పెంటాకు ఆకుల యొక్క రసాన్ని రెండింటిని కలిపి చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే మొండిగా ఉన్న చర్మ రోగాలైన గజ్జి, తామర, దురదలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ చర్మ రోగాలకి. ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే చాలా రకాలుగా మనకి మేలు చేస్తుందని చెప్పవచ్చు. కీటకాలు కరిసినప్పుడు అంటే కీటకాలు కాటు వేసినప్పుడు, తేనెతీగలు కానివ్వండి, కందిరీగలు కానివ్వండి, ఇవి కాటు వేసినప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ వెతకండి. మనకి పిప్పెంటా కనిపించినట్లయితే దీన్ని తీసుకొని బాగా దంచాలన్నమాట. బాగా దంచేసి ఆ ముద్దని ఎక్కడైతే అని ఫస్ట్ ఆ రసాన్ని కుట్టిన చోట పిండాలి. తర్వాత ఈ ముద్దని ఆ తేనెటీగ, కందిరీగ ఇలా కుట్టిన చోట దీన్ని వేసి కడుతూ ఉన్నట్లయితే చక్కగా ఆ కుట్టిన ఆ బాధ, ఆ వాపు, నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. ఇంకా ఇది మనకి పిప్పి పన్నుకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని పిప్పెంటాకు అని కూడా అన్నారనమాట. ఎలాగో చూడండి, మరి పన్ను అనేది బాగా విపరీతంగా నొప్పిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకుని తీసుకొని బాగా దంచాలి. బాగా దంచి ఇందులో కొంచెం పచ్చకర్పూరం, ఇది ఆయుర్వేదిక షాపుల్లో మనకి పచ్చకర్పూరం అంటే దొరుకుతుంది, ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం కలిపేసి ఈ యొక్క పిప్పెంటాకు యొక్క ముద్దలో, రసం యొక్క ముద్దలో పెట్టేసి దీన్ని పంటి పుచ్చిన పన్ను లోపల పెట్టాలి. మరి ఇలా పెట్టడం ద్వారా వెంటనే ఒక 5-10 నిమిషాల లోపలనే ఆ నొప్పి ఏదైతే ఉందో ఆ నొప్పి తగ్గిపోతుంది, ఆ పురుగు కూడా చచ్చిపోతుంది అన్నమాట. ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని మనం చెప్పవచ్చు. ఇంకా ఇది మనకి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఎలా అంటే పాము కాటు అనేది చాలా భయంకరమైందండి. ఒక్కొక్క పాము కాటుకి ఏమంటే మనిషి చనిపోవడం జరుగుతుంది. అయితే దీన్ని ఏం చేయాలంటే పాము కాటు కరిచిన వెంటనే మనం దీన్ని ఒక బాగా దంచి దీని యొక్క రసం తీసుకోవాలి. దీని యొక్క రసాన్ని తీసుకొని ఒక 2 లేదా 3 చుక్కలు ఎడమ కంట్లో 2 చుక్కలు, కుడి కంట్లో 2 చుక్కలు వేయాలి. మరి ఈ రకంగా చేస్తూ మరొక చిన్న పని కూడా చేయాలి. ఎక్కడైనా గొలిమిడి ఆకు, నేల గొలిమిడి ఆకు అంటారు, మీ గొలిమిడి ఆకు గనక మీకు కనిపించినట్లయితే దాన్ని రెడీగా కూడా పెట్టుకొని మనం దంచి ఉండలు చేసుకొని ఆ గొలిమిడి ఆకుని ఒక అరగంటకు ఒక ఉండ చొప్పున పాము కరిచిన వ్యక్తికి వేస్తూ ఉండాలి. మరి ఇలా చేస్తూ ఈ పిప్పెంటాకని గనక కంట్లో వేసినట్లయితే మనిషి కోలుకుంటాడు. పూర్వకాలంలో ఇదే వైద్యాన్ని చేసేవాళ్ళు. అయితే విపరీతమైన మంటగా ఉంటుందండి. దీన్ని కంట్లో వేయడం ద్వారా అసలు కండుకు ఏదో అయిపోతుందన్న బాధ, మంట ఉంటుంది. మరి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ మంట, బాధ, ఇంకా కళ్ళు కూడా ఎరుపు కూడా అవుతుందన్నమాట. మరి ఈ ఎరుపు తగ్గాలన్నా ఎక్కడైనా సరే బాలింత పాలు,
ఉన్నట్లయితే పట్టి ఆ రెండు చుక్కల కంటిలో వేస్తే దీనికి విరుగుడు అన్నమాట. పిప్పెంటాకు రసం కంటి మంటకి అది విరుగుడు అవుతుంది. లేదంటే స్వచ్ఛమైన ఆవు పాలు మీకు గనక దొరికినట్లయితే వాటిని సరే ఆ రెండు చుక్కలు కంటిలో వేయచ్చు. మరి ఈ రకంగా ఇది మనకి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇది ఒక సంజీవిని అని చెప్పవచ్చు. మీకు చెప్పింది కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పానండి, ఇంకా చెప్పని విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత వీడియోస్లో మీకు అయితే అందిస్తాను. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.